చేసించి ఎలక్షన్ ప్రీపోన్ చేయించుకున్నారు మమ్మల్ని ఓడిద్దామని. అయినప్పటికీ నేను నర్సాపురం ఎంపీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నానని నిన్న కాక మొన్న చెప్పాను. రేపు ఉదయం నామినేషన్ 11 గంటలకు నర్సాపురంలో నేను నామినేషన్ వేస్తున్నాను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. మీరందరూ వెయిట్ చేస్తున్నారు ఎక్కడ ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నానని. అదే నర్సాపూర్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో పాలకొల్లో నేను రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయబోతున్నాను. మా జనరల్ సెక్రటరీ గారు గత 2 సంవత్సరాలు ఇండియాలో ఉండి అమెరికా నుండి వచ్చి డాక్టర్ గోవింద్ సీలన్ గారు ఎంతో కష్టపడ్డారు. కృషి అనేకులు ఇప్పుడు కూడా జిల్లాలో 22 మందిలో 20 మంది తిరుగుతున్నారు. అందులో కేవలం 3-4 మాత్రమే నాతో ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్పాను, 20వ తారీఖున ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని. నేను మీటింగులకి టూర్లో చేస్తూ హెలికాప్టర్ బుక్ చేసుకున్న దాన్ని ఒకటి చంద్రబాబు నాయుడు గారు తీసేసుకున్నారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం పులివెందులు వెళ్ళిపోతున్నారు, ఆయనకు ఇంకొకటి ఉన్నా డబ్బు చాలా ఉంది. ఎలా మమ్మల్ని క్రిపుల్ చేయాలంటే, నేనైతే నా వెహికల్లో నేనా వస్తానంటే వస్తాను, వెళ్తానంటే వెళ్తాను, చేస్తానంటే చేస్తాను. కనుక ఈరోజు మరొకసారి చెప్తున్నాను, ప్రజాశాంతి పార్టీ గెలుపు ఖాయం, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వడం ఖాయం. నర్సాపూర్లో ఉన్న 20 లక్షల మంది నా కొరకు ఎదురు చూస్తున్నారు, అందులో 4 రాజులు. ఇప్పుడే న్యూస్ విన్నాను నిజమైతే చిరంజీవి తమ్ముడైన నాగబాబు అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారని. మోస్ట్ వెల్కమ్ నాగబాబు, మీ అందరూ సిద్ధమవ్వండి. ప్రజలు అవినీతి లేని రాజ్యాన్ని అభివృద్ధి ఎవరైతే చేయగలరో, నర్సాపూర్ని అమెరికాలో నాష్విల్ టౌన్ అంటారు కంట్రీ మ్యూజిక్ ఎల్ గోర్ అని, అలాగ 1 సంవత్సరంలో 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు చేసి చూపిస్తా. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ నేను పులివెందుల రెడ్డి వర్సెస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఢీ కొనడానికి యంగ్ రెడ్డి ముందుకు రమ్మని కోరుతున్నాను. ఇంతవరకే ఎంతో ఫైట్ చేసి ఆయన అవినీతికి విరుద్ధంగా ఒకటి మీ అందరి ముందు నేను ఆయన కండు వేసి ప్రజాశాంతి పార్టీ తరఫుని నేను ఆయన్ని పులివెందుల్లో మా జనరల్ సెక్రటరీ గారు అంతేకాకుండా బీఫారాలు మేము ఇయ్యము అని అన్నారు రెడ్డి గారు. పులివెందుల అందరు చూడండి, ఇది పట్టుకోండి, సైన్ చేస్తాం, ముందు చూపిద్దాం. మీ ముందే సైన్ చేసి రేపే ఆయన వెళ్ళిపోతున్నారు. మీ ముందే సైన్ చేద్దామని. ఏ విజయ్ కుమార్ రెడ్డి వారు మీడియాలో వారి ఫోటో కూడా డౌన్లోడ్ చేసి మీరు చూపించవచ్చు మా ప్రజాశాంతి పార్టీ .org లో, లేదా ఆయన చక్కగా చూపించండి మరోసారి పట్టుకోండి. ఈయనకి విచిత్రం ఏమిటంటే 100 కోట్లున్న జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం 100,000 రూపాయలున్న ఈ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నాను. ఇవ్వండి మీ దీపం. అలాగే నేను ఇదే కృష్ణా జిల్లాలో సెకండ్ క్యాండిడేట్. ఆయన రెడ్డి అన్నారు ఒక మేము క్యాస్ట్లు చదవకూడదు అనుకున్న, ఆయన అందరూ ఎంకరేజ్ చేశారు కనుక చదువుతున్నాను. మాదిగా క్యాస్ట్ నుండి ఒక 7th క్లాస్ చదివిన తెలివైన రవయ్య, చక్కగా చూడండి కొడాలి వెంకటేశ్వర బాబు, ఇస్తాను కండవండి. ఒక అది మీరే నేయొచ్చు కదా తిరుపతి గారు, అన్ని నేనే చేయాలండి. చూడండి చూడండి, గుడివాడ ఇస్తాను పట్టుకోవయ్యా. సభాష్ మహామహా మేధావులు నేతలు అక్కడ పనిచేస్తున్నారు, కొందరు 100 కోట్లు ఖర్చు పెడతారు, ఈయన పాపం 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడతారు. 28 లక్షలు ఖర్చు పెట్టడానికి ఆయన దగ్గర లేదు డబ్బులు. అయినప్పటికీ
మీరంతా ప్రజలు డబ్బు కాదు గెలిపించేది, మీరు గుడివాడలో ఆయనకి హెలికాప్టర్ గుర్తుకే మీరు ఓటు వేయండి, అత్యధిక మెజారిటీతో ఆయన్ని గెలిపించండి. వెరీ గుడ్. అదే అనంతపూర్ ధర్మవరం, అనంతపూర్ జిల్లా ధర్మవరం వెంకట రామరెడ్డి గారిని గెలుపుకొని పంపిస్తున్నాం. వెరీ గుడ్. అలాగే బీసీ కాపు నెల్లిమర్ల తప్పకుండా తీసుకుందాం. వెరీ గుడ్, చిక్కు తీసుకుందాం అర్జెంటుగా. కాపు నాయకులు రండి. మీరు బొత్స కుటుంబాన్ని ఢీకొంటున్నారు, కనివ్వండి. వేలు వేలు కోట్ల ఆస్తి పరులైన బొత్స కుటుంబాన్ని మీరు ఢీకొంటున్నారు. నెల్లిమర్ల వస్తా, మీ కొరకు క్యాంపెయిన్ చేస్తా. మా కిలారి అది కూడా సచిన్ చెప్పాలి అంతే కదా. ఇది విజయనగరం జిల్లా నెల్లిమర్ల నడిపాను వెంకటరావు గారు. మాకు దూరబంధువు అవుతారు బొత్స సత్యనారాయణ, దూరబంధువు అవుతారు. కానీ ఆయనకు వేలు కోట్లు ఆస్తుంది. ఈయన అతి తక్కువతో కేజ్రీవాల్ ఏ విధంగా తన ఎమ్మెల్యేలు గెలిపించారో ప్రజలు గెలిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు మీరు లిస్ట్ చదవండి త్వరగా, పేర్లు చదవండి, వన్ బై వన్ రండి. కర్నూలు డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారా, రండి. ఇలాగా ఆళ్ళగడ్డ డాక్టర్ ప్రసాద్ గారు బీసీబి మంచి డాక్టర్ గారు పద్మశాలి. వెరీ గుడ్. తర్వాత మీకు మీ ఫారాలు ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ చదవండి త్వరలో. వెంకటేశ్వరరావు మల్లా మహంకాళీరావు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా పెడనా కాన్స్టిట్యూన్సీ. ఆయన కూడా ఇవ్వాలి రండి. వారి పేరు ప్రకాష్ గారు, రండి. మీది ఎస్సీ మాల కదా? ఎస్సీ మాల రండి. ఒకటి మాది ఈయన ఖమ్మ కమ్యూనిటీ నుంచి వచ్చారు ప్రకాష్ గారు. నెల్లూరు ఎంపీ పార్లమెంట్ డాక్టర్ నాకు శిష్యులు కనుక డాక్టర్ ప్రకాష్ గారు. వెరీ గుడ్. నెక్స్ట్ పోతులూరి మాసుమయ్య బీసీ చిత్తూరు జిల్లా తిరుపతి పోతులూరి మాసుమయ్య. త్వరగా, చాలా మంది ఈరోజు షార్ట్ టైం ఉంది. వెస్ట్ గోదావరి ఆచంట్ల దానా గౌడ్ గారు రండి.
రావు గారు. నేను సెంటర్ కొద్దిగా అడగండి. టైం తక్కువ ఉంది కనుక గుంటూరు తాడికొండ గుంటూరు ఝాన్సీ గారు రండమ్మా మీరు. అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ చెప్పాలి కదా. అలాగే శ్రీకాకుళం హరినాథ్ ఆన్ ద వే జర్నీలో ఉన్నారు స్టేట్ కోఆర్డినేటరు. చిత్తూరు ఎం భాస్కర్ గారు ఉన్నారా ఆన్ ద వే. నెల్లూరు జాషువా డానియల్ వచ్చే మరి టైం లేదు త్వరగా రావాలి త్వరగా రావాలి. అన్ని జిల్లాలు కవర్ అయింది. శ్రీకాకుళం విజయనగరం కృష్ణ గుంటూరు ప్రకాశం రాష్ట్ర రాజేష్ కుమార్ గారు ఎక్కడ ఉన్నారు. రాజేష్ కుమార్ రండి రండి. దైవ జనులకు కూడా ఇచ్చారు పాస్టర్స్ కి రెడీ పెట్టుకోండి చూడండి. అందరూ పాస్టర్స్ కి ఇవ్వన్నారు. పాస్టర్ గారికి కూడా ఇచ్చాం. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి చూడండి. పేర్లు చదువుతున్నాను. వెరీ గుడ్. దయచేసి డిస్టర్బ్ చేయకండి. ఇంకా ఇవ్వాల్సిన వారు ఉన్నారు. షార్ట్ టైం ఉంది కనుక కర్నూలు డాక్టర్ వైబి ప్రసాద్ గారికి ఇచ్చాము ఆలగడ్డ నియోజకవర్గం నుండి. అలాగే కడప పులివెందల్ విజయకుమార్ రెడ్డి గారికి ఇచ్చాము పులివెందల్ నుండి. అలాగే అనంతపూర్ శ్రీ రాములు గారికి ఎంపీ ఇచ్చాం హిందూపూరు రిటైర్డ్ ఎస్పీ మా కోర్ కమిటీ మీరు చూశారు ఎస్పీ గారు. అలాగే అనంతపూరు రెడ్డి గారికి ఇచ్చాము బీసీసీ. అలాగే నెల్లూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ డాక్టర్ కేఎస్ ప్రకాష్ గారు కమ్మ బ్యాక్గ్రౌండ్ నుంచి వారికి ఇచ్చాం. ప్రకాశం పాస్టర్ రాజేష్ కుమార్ గారు మార్కాపురం వారికి ఇచ్చాం. అలాగే గుంటూరు తాడికొండ అడ్వకేట్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ ఝాన్సీ గారికి ఇచ్చాం. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ గుడివాడ కోడాలి వెంకటేశ్వర్ వారికి ఇవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరి ఆచంట్ల ఎమ్మెల్యే దానా గౌడ్ గారికి ఇచ్చాం ప్రస్తుతానికి. అలాగే విజయనగరం నెల్లిమర్ల శ్రీకాకుళం మిస్టర్ హరినాథ్కి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇచ్చాం శ్రీకాకుళం ఇచ్చాం. హరినాథ్ ఇక్కడ లేరు. మా స్టేట్ కమిటీ లీడర్ కనుక అనేక మంది క్యాండిడేట్లతో విశాఖపట్నం నుంచి బయలుదేరి వస్తున్నారు. నైట్ అంతా వారిని కలవడం జరుగుతుంది. రేపు నేను ఉదయం నామినేషన్ వేస్తున్నాను. నర్సాపూర్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కరెక్ట్ టైము 11 నుండి 12కి కొన్ని వందల మంది దైవజనులతో పొలిటికల్ లీడర్స్తో స్టూడెంట్ లీడర్స్తో మీటింగ్ అయిన తర్వాత 12 నుండి ర్యాలీతో వెళ్ళి కొన్ని వందల మందితో అయిన వెంటనే అక్కడ నుంచి పాలకొల్లు వెళ్ళి 2 గంటల నుండి 3 గంటల వరకు అక్కడ ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నాను. రేపు వీలైతే హెలికాప్టర్ ప్లాన్ ప్రకారం రేపు మరల మేము అనౌన్స్ చేయాలి ఎక్కువ మందిని. ఎందుకంటే 3 డేస్ మాత్రమే ఉంది. 23, 24, 25 లాస్ట్ డేట్ కనుక 175 ఎమ్మెల్యేలని 25 ఎంపీలని
నైట్ సెలక్షన్ జరుగుతుంది. చిన్న అనుమానం ఉంటే ఒక రెండు ఛానల్కి, ఏపీ అది కూడా చెప్పేస్తా, AP 24/7కి, TV 9కి, మాకున్న 2500 యాస్పిరెంట్లు December 9 నుండి ఈరోజు వరకు జాయిన్ అయిన మొత్తం లిస్ట్ పంపించాం రజనీకాంత్ గారికి, TV 9, AP 24 CEOకి. ఎందుకు అంటే ఇన్ని వేల మంది కోరుతున్నారు సీట్లు, అందులో కొందరు కోవర్ట్స్ ఉన్నారు ఇతర పార్టీల నుంచి, వారు గెలవరని తెలిసి మా ద్వారా గెలిచి తర్వాత వారిని ఇప్పుడు చూసారో వైసీపీ 23 ఎమ్మెల్యేలని, 2 MPలని ఎలాగైతే తెలుగుదేశం పార్టీ వారు కొన్నారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఖమ్మం ఆయన ప్రియమిత్రులు రైట్ హ్యాండ్ అయిన నామా నాగేశ్వరరావు గారిని కేసీఆర్ గారు కొన్నారని. అందుకని మేము టోటల్ స్లో అయిపోయాం. అసలే April 30 ఎలక్షన్ March 25 నుంచి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఎప్పుడైతే April 11 ఎలక్షన్ వచ్చిందో మాకు సింబల్ తిరిగిచ్చిందే March 9, అది గుర్తుంచుకోండి. కొన్ని పార్టీలు 35 సంవత్సరాలు, కొన్ని పార్టీలు అవినీతితో 72 సంవత్సరాలు, కొన్ని పార్టీలు 6 నుంచి 10 సంవత్సరాలు, కొందరు 10 కోట్లకి, 20 కోట్లకి, 50 కోట్లకి, 100 కోట్లకి టికెట్లు అమ్ముతున్నారు. అది అందరికీ తెలిసిన విషయం. ఓపెన్గా మొత్తుపల్లి నరసింహ గారు 6 టైమ్ ఎమ్మెల్యే, నా ప్రియులు, టీడీపీ దేశ నాయకులు మొన్నటి వరకు, టీజీ వెంకటేష్ గారికి తెలుగుదేశంలో 100 కోట్లకి ఎంపీ టికెట్ ఇచ్చారని, దేవేంద్ర గౌడ్ గారికి 100 కోట్లకి టికెట్ ఇచ్చారని, 50 కోట్లకి టికెట్ ఇచ్చారని చెప్పడం జరిగింది. మేమైతే 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెట్టుకోగలిగే ఈ బీదలకు, ఒకటే అన్నాను నేను TV 9లో, 28 లక్షలు ఎవరు ఖర్చు పెట్టుకుంటే వారే ఎమ్మెల్యే, 50 లక్షలు ఎవరు ఖర్చు పెట్టుకుంటే వారే ఎంపీ, వారు 500 కోట్లు ఖర్చు పెట్టినా గెలవరు. ఎందుకు? ప్రజల కోర్టు ఉంది, హెలికాప్టర్. చంద్రబాబు నాయుడు గారు రోజు తిరుగుతుంది హెలికాప్టర్, జగన్ రోజు తిరుగుతుంది హెలికాప్టర్, పవన్ రోజు తిరుగుతుంది హెలికాప్టర్. వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా, మా పగిలిపోయే గ్లాస్కి ఓటేయకండి, మా అవినీతి కుళ్ళిపోయిన పాడైపోయిన, చూసారా, ఉండండి నన్ను చెప్పనండి 2-3 మాటలు అలా వైరల్ చేసుకోవడానికి, పుచ్చిపోయిన, కుళ్ళిపోయిన, పాడైపోయిన, తుప్పు పోయిన, అరిగిపోయిన సైకిల్కి కానీ ఫ్యాన్కి కానీ ఓటేయొద్దని వాళ్ళే చెప్తున్నారు. చక్కగా హెలికాప్టర్కే ఓటేయండి అని ఒక్క మాట. చంద్రబాబు నాయుడు గారు, జగన్ తమ్ముడా, పవన్ తమ్ముడా, ఒక్క అవకాశం మీకు. ఎందుకు? మీరేం చేయగలరు? మీరు అప్పులైనా తేగలరా? మీరు అవినీతి నిర్మూలన చేయగలరా? మీరు ఆంధ్రాని అమెరికా చేయగలరా? నిరుద్యోగులు 35 లక్షల మంది మీరు ఉద్యోగాలు ఇవ్వగలరా? 1 కోటి రైతు కుటుంబాలకు రుణమాఫీ చేయగలరా? చంద్రబాబు నాయుడు గారే టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఏం చెప్పాలో తెలియక స్పెషల్ స్టేటస్, ఈ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ మోదీని తిడతారు. బెస్ట్ ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని 18 సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఆ సంగతి వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, అందుకే నోరెప్పట్ల ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు డిబేట్ చేస్తే పాలకొల్లో 1 సీటు ఎమ్మెల్యే, కుప్పంలో ఇంకా నెక్స్ట్ 25th వేస్తా 1 అవర్ డిబేట్, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. లేదా జగన్ నాతో డిబేట్ చేస్తే నేను పులివెందుల్లో కంటెస్ట్ చేస్తా 1 అవర్. మీ ఛానల్లో, ఏ ఛానల్లో 1 అవర్ డిబేట్ చేసినా చిత్తు చిత్తుగా వాళ్ళు ప్రజలు ఓడిస్తారు. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయమని ఇక్కడున్న కమ్మాస్, రెడ్డీస్, కాపూస్, బీసీస్, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, షెడ్యూల్ ట్రైబ్, ముస్లిం, అన్ని కుల, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, ఇదే ప్రజాశాంతి పార్టీ. ఎథియస్ట్ ఏ దేవుణ్ణి నమ్మరు, మా దానా గౌడ్ గారు రండి, నా ప్రియ స్నేహితులు, ఏ దేవుణ్ణి నమ్మరు నాస్తికులు, ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్ట్ రాడికలిస్ట్ అయినా మంచి హృదయం కలిగి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అంతే, కూర్చోండి. అలాంటి వారే మానవత్వం ఉండాలి,
దైవత్వం ఉండాలి, ప్రజల ప్రజల వైపు ప్రేమ ఉండాలి, అభివృద్ధి చేసే ధ్యానం ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలని ఉండాలి, అవినీతిని నిర్మూలన చేయాలని ఉండాలి, అభివృద్ధి చేసి ఆంధ్రాని అమెరికా చేయాలని ఉండాలి. ఒకే ఒక్క సంవత్సరం, ఒకే ఒక్క అవకాశం, ఒకే ఒక్క మార్పు. 72 సంవత్సరాల్లో ఈ దేశంలో జరగని మార్పు, 72 సంవత్సరాల్లో ఆంధ్ర తెలంగాణలో జరగని మార్పు. ఆంధ్రాని అమెరికా చేయడం అంటే అర్థం ఏంటి? ఎయిర్ అంబులెన్స్లు పెడతాను ప్రతి జిల్లాకి. అపోలో హాస్పిటల్ కంటే మంచి హాస్పిటల్లు 100 నియోజకవర్గాలు గెలిపిస్తే 100, 175 గెలిపిస్తే 175. ఏయ్ వినండి, ఆ పిచ్చోళ్ళారా, రెబల్స్ మీరు కాదు, మీడియా మిత్రులు, ఆ రెబల్స్ కొట్టుకుంటున్నారు. మాకు టికెట్ ఇవ్వలేదు అని రాత్రి ఒక ఆయన 3-4 వచ్చేసి ఫుల్ మందు కొట్టేసి అన్నా అన్నా ఆ రెడ్లకు ఇచ్చేసాడు నాకు. నేను కమ్మ నాకు ఇవ్వలేదని. ఏం పేరు ఆయన? మా మినిస్టర్, పెద్ద మినిస్టర్ గారు మనవడు, పేరు చెప్పకూడదు, చిత్తూరు. 1 గంట దాకా వదలరు నన్ను, నన్ను కొట్టడానికి వచ్చారని మా వాళ్ళు అనుకుంటున్నారు. అన్నా మాకు టికెట్ ఇవి అన్నా, 5 కోట్లు ఇస్తాం. నేను అన్నా 5 కోట్లు ఇస్తాం అన్నారు కనుక మీరు బయటకు వెళ్ళిపోండి. 10 లక్షల పార్టీ ఫండ్ మెటీరియల్కి, 10 లక్షల మీటింగ్కి, 8 లక్షలు టోటల్ బూత్ లెవెల్ ఖర్చు. TV9లో చెప్పాను, ABN లో చెప్పాను, AP247లో చెప్పాను, లైవ్ ఇస్తే మీ ఛానల్లో చెప్తా, మోజోలో చెప్పాను. అంతే, గ్రామాలు ఉండో. 28 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఎమ్మెల్యేలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఎంపీలు, ఇంకా తక్కువతో గెలిచిపోతారు. అంతే, వాడెవడో ఒకడు ఆరోపణలు చేస్తున్నాడు, నాకు 50 లక్షలు ఇచ్చాను ఒక ఛానల్లో, 2.5 కోట్లు ఇచ్చాను ఒక ఛానల్లో, 5 లక్షలు ఇచ్చానని ఒక ఛానల్లో దొరికిపోయాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి రిపోర్ట్ ఇచ్చాం, డబ్బులు ఇవ్వడం తప్పు, ఆయన ఎవడు నాకు ఇవ్వలేదు, ఎవడికి ఇవ్వలేదు, 50 రూపాయలు ఇవ్వలేదు, రుజువులు అయిపోయి అరెస్ట్ అవుతాడు. చంపడానికి తిరుగుతున్నాడు రమేష్, ఈ సురేష్, ఈ సుకుమారు కుర్రలు అడుక్కున్నారు. తేజ ఉన్నాడు ఇక్కడ, ఏదే తేజ ఇలా ముందుకురా, చితగ్గొట్టాడు ఇన్ని మీడియాలో అందరి ముందు. రమేష్ ఎక్కడున్నా, ముందురా, నువ్వు ఉంటుందిగా కొట్టాడా? ఇదే ఐలాపురం హోటల్ లాబీలో చితగ్గొట్టాడు, నేను అడ్డుకోకపోతే చంపేసిను. ఇలా వాడి పేరు ఎందుకు చెప్పుకోవడం? వాడి పేరు చెప్పుకుంటూ వాడిని హైలైట్ చేయడు. FIR ఫైల్ చేశారు, రిపోర్ట్ చేస్తున్నాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని ఆయన గురించి చెప్పాను, వీడియో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. అగ్రవర్ణస్థుడు, మళ్ళా బ్రాహ్మణుడు అట, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ, వాడు బ్రాహ్మణుడు అయితే అలా కొడతాడా? నిజంగా బ్రహ్మజ్ఞానం ఉంటే అలా కొట్టచ్చా? ఒక చిన్న కుర్రాడు నా అసిస్టెంట్, పాపం వాడు వాడు భార్య ఎంతో సేవ చేశారు, కొడుకులా చూసుకున్నాను, అదిగో సూర్య కొడుకులా చూసుకున్నాను, తమ్ముళ్ళలా చూసుకున్నాను, జేని నాతో తిరుగుతుంటారు వీళ్ళు, అలా కొట్టచ్చా? అది అవినీతి. ఆ రోజే బౌన్సర్స్ ఉంటే, ఆ రోజే సెక్యూరిటీ గవర్నమెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇది జరిగినా? ఇదే ఐలాపురం హోటల్ లాబీలో ఫోటోలు అన్నీ ఉన్నాయి, వీడియోలు అన్నీ ఉన్నాయి, ఎలా ఉన్నాడు చూడండి, తోస్తే పడిపోయి చచ్చిపోతాడు. అలా టోన్ని ఎలా కొట్టాడు? అరే దానగౌడ్ గారు మీరు కూడా ఉన్నారు కదా, దానా గౌడ్ గారు ఉన్నారు కోర్ కమిటీలో, మేడం గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు చాలామంది, జాన్సీ నువ్వు ఉన్నావు కదా రోజు లాబీలో, అందరూ ఉంటుండగా 100-150 మంది ఉన్నారు. ఇప్పుడుకి వచ్చి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయలా, తిరిగి ఆయన వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు అటు, వీళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చాడని. డబ్బులు ఇవ్వడం ఇల్లీగలే కదా, ఇప్పుడే చెప్తున్నాను మీడియాలో, మా దగ్గరికి వచ్చి ఎవరైనా డబ్బులు క్యాష్ పట్టుకొని వస్తే ఆలు గవర్నమెంట్ చట్ట విరోధులు, ఎవరు క్యాష్ పట్టుకొని రాకండి. మీరు పార్టీ ఫండ్ డొనేషన్ ఇవ్వాలంటే అది 1 లక్ష రూపాయలైనా 10 లక్షలైనా, మేము ఎవరిని 10 లక్షలకి ఎక్కువ అడగడమే లేదు, వాళ్ళ 10 కోట్లకి టికెట్లు అమ్ముకోవడం లేదు. మా కోర్ కమిటీ అన్నారు మెటీరియల్కి అందరికీ 10 లక్షలు ఇచ్చిస్తే, మీటింగ్ 10 లక్షలు పెట్టుకుంటే, 8 లక్షలు అక్కడ బూత్ లెవెల్లో ఖర్చు పెట్టుకుంటే ఎమ్మెల్యే ఎందుకో అవినీతి పరులు. నిన్న 5 కోట్లు ఇస్తామన్నా టికెట్ ఇవ్వలా, మంత్రి గారు మనవడైనప్పటికీ మమ్మల్ని డబ్బు ఇచ్చి ఎవడు కొనలేడు, మాకు డబ్బు అవసరం లేదు, వాళ్ళ ఖర్చులు వాళ్ళు పట్టుకుంటే చాలు మాకు.
God bless you. Thank you very much. చిన్న అనౌన్స్మెంట్ చేయమన్నారు. 24 సాయంత్రం వరకు పెద్దవారు గౌడ్ గారు, మన ప్రజాశాంతి పార్టీ కోర్ కమిటీ మెంబరు, బీసీ లీడర్ ఆయన కూడా కంటెస్ట్ చేయబోతున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆఫర్ ఇచ్చాము, అడిగారు. ఏమన్నారంటే, సార్ ఈ కొట్టుకున్న వాళ్ళందరినీ మనం చేర్చి కలిపేద్దాం. తెలుగుదేశం పార్టీలో కొట్టుకుంటున్న వాళ్ళు, వైసీపీ పార్టీలో కొట్టుకుంటున్న వారు, జనసేన పార్టీలో కొట్టుకుంటున్న వారు, కొట్టుకోకండి, వచ్చేయండి. మన అందరూ ఒకటే. మీ నాయకులు అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు. మీరు ఎవరో కొంతమంది తప్ప తత్మవారు అందరూ చక్కగా పార్టీ నిలబడదాం, పార్టీ గెలిపిద్దామని కోరికలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎంపీలు అవుదాం అన్న వారందరూ రేపు సాయంత్రం మరల నేను ఇక్కడ ఉంటాను, మా కోర్ కమిటీ ఇక్కడ ఉంటారు, రూమ్ 301కి వచ్చేయండి. ఎమ్మెల్యే ఎంపీ మీడియా మిత్రులు కూడా, మీరు కూడా కొట్టుకున్న వాళ్ళందరినీ చూపించడం కాదు, ఒరే మీరు కొట్టుకోదన్నారు పాల్ గారు. తెలుగుదేశం పార్టీకి 15-20% ఉన్నాయి, వైసీపీకి 15-20% ఉన్నాయి, పవన్కి ఉన్నాయి, ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్కి 40-60% ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. పదమూడు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఇద్దరు ఎంపీ అభ్యర్థుల్ని, 15 రిలీజ్ చేశాం. రేపటి నుంచి 50-60 కంటిన్యూ అయిపోతుంది 3 రోజులను. 25 లాస్ట్ డే. ఆల్రెడీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మేము రిపోర్ట్ చేశాం, 2-3 విడతలుగా పెట్టమని. అది కూడా మీకు త్వరలో రిలీజ్ చేస్తాం. ఒకవేళ కాకపోయినా 11 ఎలక్షన్ అనుకొని, 9:00-5:00 వరకు చివరి ప్రయత్నం, చివరి టూరింగ్ అనుకొని, 175 నియోజకవర్గాలు 25 March to April 9 వరకు 16 రోజుల్లో రోజుకు 11 చేస్తే 175 కంప్లీట్ అయిపోతాయి. నా హెలికాప్టర్లు దోచుకుంటున్నా ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, మేము 2 కోట్లు ఇస్తే వాళ్ళు 6 కోట్లు ఇచ్చి తీసేసుకుంటున్నారు. డబ్బు ఉంది కొనేస్తున్నారు, కానీ మీడియాను కొనలేరు, ప్రజలను కొనలేరు. చూసారా, మీడియా, నేను నిజంగా ఈ మీడియాకి ఎంతో రుణపడి ఉన్నాను. దేనికంటే, 1 రూపాయి పెట్టకుండా ఇంత మంచి ప్రమోషన్ చేస్తున్న ఈ మీడియాను దేవుడు దీవించిగాక, మీడియా ఓనర్స్ని దేవుడు దీవించిగాక, మీడియా మిత్రులను దేవుడు దీవించిగాక, సోషల్ మీడియాను దేవుడు దీవించిగాక. గాడ్ బ్లెస్ యూ.